హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరమి. భారతదేశంలోకి అడుగుపెట్టిన బ్రెయిన్ ఈటింగ్ వైరస్. ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మన దేశంలోకి వచ్చింది. ఈ వైరస్ వల్ల దేశంలో ఆల్రెడీ 3 చనిపోయారు, ఇంకా మరి కొంతమందికి వైరస్ సోకింది. సో ఇమ్మీడియట్గా భారతదేశంలో అలర్ట్గా ఉండాలి అందరూ. సో ఈ అలర్ట్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే ఈ వైరస్ అనేది చాలా డేంజర్గా ఉంది. ఇది సోకిన వాళ్ళలో దాదాపు 97% మంది చనిపోయారు. ఈ విషయం ఇప్పటికే బాగా వైరల్ అవుతుంది. ఇది ఎక్కడ మొదలైంది, ఎలా వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి గమనిస్తే, మన దేశంలోని కేరళలో ఈ వైరస్ 3 చిన్నారులకి సోకి ఆ చిన్నారులు చనిపోవడం జరిగింది. ఆ చిన్నారులు వచ్చేసి 14 మృదుల్, అలాగే 13 దక్షిణ, అలాగే 5 ఫద్వా. ఈ 3 సోకింది. ఈ వైరస్ వల్ల వీళ్ళు చనిపోయారు వరుసగా. ఇక మరి కొంతమందికి కూడా సోకింది అంట. మరి దాని పరిస్థితి ఏంటో తెలియదు, కానీ ఈ వైరస్ ఎంత డేంజరస్ అంటే, ఈ వైరస్ సోకిన వాళ్ళు ఇప్పటికే దాదాపు 10 సోకితే అందులో దాదాపు 8 చనిపోతున్నారు, దాదాపు 9 కూడా చనిపోతున్నారు. సో 97% దీనికి మరణాల రేటు ఉన్నట్టుగా ఈ వైరస్ విషయంలో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్స్ అనే ఒక సంస్థ చెబుతుంది. సో ఈ వైరస్ ఎక్కడ మొదలైంది, ఎలా వచ్చింది అనేది చూసుకుంటే, ఈ వైరస్ వచ్చేసి వాటర్లోను, అలాగే కలుషితమైన నీళ్ళల్లో, అలాగే స్టాక్ ఉన్న నీళ్ళల్లో, సరస్సుల్లో ఇది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. ఇది అక్కడ డెవలప్ అయ్యి అక్కడ ఎవరైనా అందులో ఈత కొట్టడానికి కానీ ఏదన్నా క్లీనింగ్కి కానీ దిగినప్పుడు అది ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆ వైరస్ బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. ఎంత ఘోరంగా డ్యామేజ్ చేస్తుందంటే బ్రెయిన్ని అది తినేస్తుంది. దీనివల్ల మొదట మొదటివాపు రావడము, తలనొప్పి, వాంతులు, వికారము, ఇట్లా రకరకాలుగా అనిపించి చివరికి వాళ్ళు ఇక కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 5 కోమాలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కనీసం 18 చనిపోతారు. వెరీ డేంజరస్. కాకపోతే ఇది ఒకరి నుంచి ఒకరికి సోకేది కాదు, కానీ వాటర్ మాత్రం కలుషితమైన వాటర్, చెరువులు కావచ్చు, లేకపోతే ఈ సరస్సులు కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఒక స్టెరిలైజేషన్ ఉండదు, పెద్దగా ఒక చర్యలు పెద్దగా తీసుకొని వాటిల్లో మీరు కానీ దిగితే మాత్రం చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఈ సంస్థలు, ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన సంస్థలు చెప్తున్నాయి. అయితే ఇండియాలో ఇది నేరుగా కేరళకే వచ్చేసింది. అయితే నిజానికి ఏ వైరస్ అయినా సరే, ప్రపంచ దేశాల్లో ఎక్కడ పుట్టినా సరే, అది మొదట ఇండియాకి రావాలంటే మాత్రం అది ఎంచుకునే మార్గం కేరళ అన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. ఈ వైరస్ అనే కాదు, ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మాత్రమే కాదు, ఇక ఇంతకుముందు కూడా కరోనా కూడా మొదట కేరళలోనే ఫస్ట్ కేసు గుర్తించారు, ఫస్ట్ మరణం కూడా కేరళలో జరగడం చూసాం మనం. అంతకుముందు కూడా ఒక సార్స్ అనే వ్యాధి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కరోనా కన్నా ముందు అది భారతదేశంలో కానీ చైనాలో కానీ హల్చల్ చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన వైరస్. అది కేవలం గాలి ద్వారానే సోకుతుంది అది కూడా. సో ఆ వైరస్ కూడా మొట్టమొదట కేరళకే రావడం, అయితే అది భారతదేశంలో పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు, కేవలం కేరళలోనే స్ప్రెడ్ అయ్యి ఆ ప్రాంతంలో మాత్రమే కొంత అలజడి సృష్టించింది. అయితే దాన్ని కంట్రోల్ చేయగలిగింది ఆ గవర్నమెంట్ కూడా. అలా కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళు ఏ అలజడి అయితే గురయ్యారు, ఆ మరణాలు జరగడం కానీ, అలాగే వైద్య శాఖ సమన్వయంతో ఎంత జాగ్రత్తగా చాకచక్యంగా దాన్ని కంట్రోల్ చేశారో, అదంతా ఒక సినిమా, వైరస్ అనే సినిమాగా కూడా వాళ్ళు తీశారు. ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా రెస్పాన్స్ అందుకుంది. సో కేరళ అనేది ఇలాంటి వ్యాధులకి ఎందుకు గేట్వే అవుతుంది, ఎందుకు అక్కడికి వస్తున్నారంటే, మనకు తెలిసిన రీజన్, కేరళ వాడు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ప్రతి దేశంలో కేరళ వ్యక్తి ఒకడు ఉంటాడు అనేది ఒక సేయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే చంద్రమండలానికి వెళ్ళినా అక్కడ కూడా కేరళ వాడు ఉంటాడు అని ఒక తమాషాగా అంటుంటారనమాట. సో కేరళ వాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉపాధి అవకాశాలు ఎత్తుకుంటున్న క్రమంలో అక్కడ నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి అలా అక్కడ నుంచి ఇటు వస్తున్నాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి ఇటువైపు అనేది ఒక వాదన కూడా ఉందన్నమాట. అది కూడా దాదాపు నిజమే. సో ఇలా కేరళకు వచ్చినది. అయితే చిన్నపిల్లలకి ఇది రావడం ఏంటంటే, ఎక్కువగా చెరువుల్లో ఈత కొట్టడానికి, ఇట్లా స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఇలా పిల్లలు వెళ్తుంటారు కాబట్టి ఇది నీటి ద్వారా వ్యాపించేది, వెంటనే పిల్లలకి అటాక్ అవుతుంది. అండ్ పిల్లలకి రోగ నిరోధక శక్తి కూడా కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి, వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇదవుతున్నారన్నమాట. సో ఈ విషయంలో ఈ వైరస్ ఏదైతే ఉందో, ఈ వైరస్ సోకిన ఇన్ఫెక్షన్ కూడా అది వచ్చినప్పుడు వెంటనే గుర్తించలేము, తర్వాత వాంతులు, ఇట్లా జ్వరం రావడం, డాక్టర్లు కూడా ఆ జ్వరానికి సంబంధించిన మెడిసిన్లు ఇస్తారు కానీ ఇది గుర్తించే పరిస్థితి ఉండట్లా. తర్వాత వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తిస్తున్నారు. ఈ చనిపోయిన 3 పిల్లల్ని కూడా అలాగే గుర్తించాల్సి వచ్చింది. వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగించిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే, అక్కడ ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు కానీ అక్కడ గుర్తించలేకపోయారు. తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ వీళ్ళు దీన్ని పలానా వైరస్, బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అని గుర్తించారు. ఆ ఇన్ఫెక్షన్ని కూడా వచ్చేసి ప్రైమరీ అమీబిక్ మెనింగో ఇన్సెఫాలైటిస్ అనే వైరస్ ఇది, ఆ ఇన్ఫెక్షన్ ఇది. సో ఈ ఇన్ఫెక్షన్ పిల్లలకి సోకటము, వాళ్ళు చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయంలో వెంటనే కేరళ గవర్నమెంట్ కూడా వెంటనే రియాక్ట్ అయింది. సీఎం కూడా రియాక్ట్ అయిపోయి ఆయన
దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వైద్యశాఖకి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని మార్గదర్శకాలు కూడా వాళ్ళు సూచించారనమాట. ఆ మార్గదర్శకాలు ఏంటంటే, పిల్లలు ఈ కలుషిత నీరు కానీ లేకపోతే చెరువులు నీరు స్టాక్ ఉండే చెరువుల్లో కానీ మీరు వెళ్ళొద్దు, ఆ ఈతలు కొట్టద్దు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ స్విమ్మింగ్ చేయాలనుకుంటే మాత్రం నోస్ క్లిప్స్, స్విమ్మింగ్ నోస్ క్లిప్స్ ధరించి స్విమ్మింగ్ చేయండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే అది ముక్కు ద్వారానే వెళ్తుంది బ్రెయిన్లోకి. సో నోస్ క్లిప్స్ ధరిస్తే దాన్ని అరికట్టవచ్చు కొంతవరకు అని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని అరికట్టడానికి ఇంకా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఎలా అరికడుతుందో మనం చూడాలి. అయితే ఈ వైరస్ ఇప్పుడు మన దేశానికి కొత్తది కానీ అమెరికాకి అలాగే ఆఫ్రికా ఖండానికి ఇది కొత్తది ఏం కాదు. అక్కడ చాలా కాలంగా ఇది ఉంటూ ఉందంట. ఈ వైరస్ సోకిన వాళ్ళు కూడా కేవలం ఏటా ఒక 10 మందికి మాత్రమే సోకుతుందంట అమెరికాలో. కానీ మన దేశంలో మాత్రం మనకు తెలిసిందే, ఒకసారి స్ప్రెడ్ అయిందంటే అది ఒక బ్లాస్ట్లా పేలుతుంది. కానీ అమెరికా మాత్రం చాలా కంట్రోల్ చేసి కేవలం ఏటా 10 మందికి మాత్రం సోకుతుంది. అందులో సోకిన వాళ్ళలో మాత్రం కేవలం దాదాపు 97% మంది చనిపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. అలాగే మనం కూడా వాళ్ళ విధానాలు ఏంటని తెలుసుకొని కంట్రోల్ చేయడానికి ఆ విధానాలు పాటిస్తే బాగుంటుంది. అండ్ దీనికి ఇంకా మెడిసిన్ కూడా పూర్తి స్థాయిలో ఏం రాలేదు, కేవలం ఒక చిన్నపాటి రెమెడీస్ మాత్రమే ఉన్నాయి అందుబాటులో. అండ్ దీన్ని గుర్తించడం కూడా లేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ జాగ్రత్తగా ఉండటం తప్ప మనం చేయాల్సింది ఇంకా వేరే ఏం లేదన్నమాట. ఎందుకంటే కోమాలోకి వెళ్తే తప్ప వీడు ఎందుకు కోమాలోకి వెళ్ళాడు, ఈ వ్యాధి ఏ వ్యాధి సోకింది అని అప్పుడు దాన్ని గుర్తించగలుగుతున్నారు. మామూలు జ్వరం అయితే జ్వరం అనుకుంటున్నారు, వాంతులు అయితే ఇంకేదో వికారం అనుకుంటున్నారు, ఇట్లా అయిపోతుంది అన్నమాట. సో ఈ వ్యాధి విషయంలో అలర్ట్గా ఉండి నివారించాలి తప్పితే దీన్ని తగ్గించే మార్గం అనేది కనపడటం లేదు. సో చర్యలు తీసుకోవడానికి కేరళ ప్రభుత్వం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళు అక్కడే కంట్రోల్ చేస్తే మిగతా రాష్ట్రాలకు కూడా పాకకుండా ఉంటుంది. లేదంటే అలా పాకింది అంటే ఇది కరోనా కన్నా పెద్ద డిజాస్టర్గా, పెద్ద పాండమిక్గా మారే ప్రమాదం కూడా లేకపోలేదు.